చలో రా ఇటీగా ఈ కోలాటం కట్టెలు పట్టుకుని గురు ఫోటోలు దిగుతున్నా ఈ అమ్మలక్కలు ఎవరు ఎరకబట్టి రానుల్లా ఇంకెవరు పండుగ పబ్బాల కోలాటం వేసి అక్కోళ్ళు అనుకునే కాదు కాదు మరెవరబ్బా అనుకుంటున్నలా చెప్తా చెప్తా ఆగుర్రి తాండూరులోని సాయిపూర్ శాంతినగర్ కాలనీల మందుల్లా అవును మల అక్కడ మందాల ఏకదంత ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకుని ప్రతి ఏడాది వినాయకుని నిల పెడతారు అట్లా నిలబెట్టి నిమగ్నం రోజు వరకు దినాం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను చేసుకుంటూ దినాం ఇంత మంది ప్రత్యేక పూజలను చేసి వచ్చిన వందల మందికి బువ్వకూరలో నుండిచ్చి దిని పెడతారు అందులో భాగంగానే ఇగో ఇలా చూడుర్రి ఆ గల్లీలో ఉన్న అమ్మలక్కలు చిన్నపిల్లలు అందరు కలిసి గణపాయ పాటలను పెట్టుకుని కొందరు డ్యాన్సులు చేస్తే ఈ అక్కలేమో అందరు ఒకటే రంగు డ్రెస్సులు వేసుకుని కోలాటం వేస్తే తాండూరు టౌన్ అంతా భక్తి పరవశం సంతరించింది. ఇక దినం దినం తీరొక్క తీరుగా ఇక్కడ వేడుకలు జరిగేటందించానికి ఎక్కడెక్కడ మంది వచ్చి ఇక్కడ వినాయకుని పూజలను చేసి సాంస్కృతిక కార్యక్రమాలు చూసి మురిసిపోతున్నారు. అయితే ఇవాళ మంగళవారం మబ్బులో నాలుగవ రోజు నాడు కళావతి జగదీశ్వర దంపతులు పూజలను చేసి వచ్చిన మందికి అన్నదానం చేసిండ్రు. ఇక ఏటేటా ఇట్లనే గ్రాండ్ గా వినాయక వేడుకలు చేస్తామని ఏకదాంత ఉత్సవ కమిటీ అధ్యక్షులు రవితేజ్ అన్న చెప్పుకొచ్చిండు. ఇక ఈ వేడుకలు పెద్దేముల మండలం మాజీ జడ్పీటీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉపరి స్వరూప మల్లేశం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ కార్యంలో పద్మ బాలరెడ్డి, లలిత నరసింహచారి, సుజాత మాణిక్రావు, ప్రభావతి పద్మారావు, రాధికా వెంకటరెడ్డి, ఉమా అయ్యప్పరెడ్డి, మహేశ్వరి రవి, ఉప్పరి పూజ, బి పద్మ నరసింహులు, హరిక రాజేష్, బాలమణి బస్వరాజ్, రాధికా కిరణ్, విజయలక్ష్మి, రాములు, శ్రీలత, కవిత, ఉమారాణి, స్వప్న, హీన, మాలశ్రీ, ప్రీతి, లక్ష్మి, మౌనికలే కాకుండా ఇంకా నిస్సమంది పెద్ద పెద్దలతో పాటు ఆ గల్లీలో ఉన్న బుడ్డబుడ్డ పిల్లలు పాల్గొన్నారు. Thank you.